మహేష్ బాబు తల్లి ఇందిరాదేవి జీవిత రహస్యాల గురించి తెలుసా? ఒక ఆడది భర్తలోని ఏ దుర్గుణానైనా సహిస్తుంది, గాని తన భర్త వేరొక మహిళతో కలిసి జీవించడాన్ని మాత్రం జీర్ణించుకోలేదు. అలా ఆమె సర్దుకుపోయిందంటే ఆమెకు తన భర్త ఇష్టమే తన ఇష్టం అన్నంతగా విపరీతమైన ప్రేమైనా ఉండాలి, లేదా ఇంటి గుడ్డును రచ్చకీడిస్తే సమాజంలో పరువు పోతుందన్న సంయమమైనా ఉండాలి. ఈ రెండు గుణాలు ఉన్న మహా ఇల్లాలు ప్రిన్స్ మహేష్ బాబు తల్లి ఇందిరాదేవి. ఆమె గురించి ఇప్పుడు మీకు కొన్ని సీక్రెట్స్ చెబుతూ ఉన్నాం. వాటిని విన్న తర్వాత మా అభిప్రాయం కరెక్టో కాదో మీరే చెప్పండి. సూపర్ స్టార్ కృష్ణ అనగానే ఆయన నటించిన సూపర్ హిట్ సినిమాల గురించి, ఇప్పుడు ప్రిన్స్ మహేష్ బాబు అనగానే కృష్ణ రూపాన్ని, నట వారసత్వాన్ని పుణికిపుచ్చుకుని టాలీవుడ్లో మగటం లేని రాజకుమారుడిగా చెప్పుకుంటాం. అలాగే మహేష్ బాబు భార్య నమ్రత గురించి కూడా మనకు చాలా విషయాలు తెలుసు. కానీ మహేష్ బాబు తల్లి ఇందిరాదేవి గురించి మాత్రం ఎవరికి అంతగా తెలియదు. ఇందిరాదేవి జీవితంలోని ఒడిదుడుకుల గురించి మాత్రం అసలు తెలియదు. ఎందుకంటే ఆమె ఎప్పుడూ పబ్లిక్లోకి రారు, బయట ఫంక్షన్లలో కనిపించడం కూడా తక్కువ. కృష్ణ పక్కన ఎప్పుడు చూసినా విజయ నిర్మల మాత్రమే కనిపిస్తూ ఉంటారు. ఇప్పుడంటే సోషల్ మీడియా పుణ్యమా అని ఆమె గురించి ఎంతో కొంత తెలిసి ఉంటుంది, కానీ చాలా కాలం క్రితం వరకు కృష్ణ ఇందిరాదేవిల మధ్య బంధం ఎలా కొనసాగుతుందన్న విషయం కృష్ణ అభిమానులకే తెలియని పరిస్థితి ఉంది. సూపర్ స్టార్ కృష్ణ పెళ్లాడిన ఇందిరాదేవి ఆయనకు స్వయాన మామ కూతురు, వరుసకు మరదలవుతుంది. కృష్ణ హీరోగా నిలదొక్కుంటున్న రోజుల్లోనే ఆమెతో పెళ్లయింది. గూఢచారి 116 సినిమా హిట్ అయిన తర్వాత కృష్ణ కెరీర్ మారిపోయింది. ఆఫర్లు వెల్లువెత్తాయి. ఆ సమయంలోనే వరుసగా తన పక్కన హీరోయిన్గా నటించిన విజయ నిర్మలతో స్నేహం ఏర్పడి అది ప్రేమగా మారింది. ఆ తర్వాత వారిద్దరూ కృష్ణా జిల్లాలోని ఓ దేవాలయంలో రహస్యంగా పెళ్లి చేసుకున్నారు. విజయ నిర్మలతో తన ప్రేమ వ్యవహారాన్ని కృష్ణ ఇందిరాదేవితో సహా అందరికీ చెప్పేశారు. అయినా ఇందిరాదేవి తాను బతికినంతకాలం కృష్ణ భార్యగానే ఉండిపోతానని తేల్చి చెప్పారు. నిజానికి ఇందిరాదేవిని పెళ్లి చేసుకున్న 4 సంవత్సరాలకే విజయ నిర్మలతో మళ్లీ పెళ్లయింది. అయినప్పటికీ ఇందిరాదేవితో కూడా కలిసి ఉండేవారు. కృష్ణ ఇందిరాదేవిలకు మొత్తం 5 సంతానం. వాళ్లల్లో యాక్టర్ అండ్ ప్రొడ్యూసర్ అయిన రమేష్ బాబు పెద్దవాడు, మంజుల, పద్మావతి, ప్రియదర్శిని, మహేష్ బాబు మిగతా వాళ్ళు. అయితే 1969లో రెండో పెళ్లి చేసుకున్న కృష్ణకు చిన్న కూతురు పుట్టింది 1979లో. దీన్ని బట్టి ఆయన ఎప్పుడూ మొదటి భార్యపై చిన్న చూపు గాని సరిగ్గా చూడకపోవడం గాని లేదని అర్థమవుతోంది. ఇక విజయ నిర్మలతో పిల్లల్ని కనలేదు. ఆమెతో సాన్నిహిత్యాన్ని ఆనందిస్తూ ఒక స్నేహితురాలిగా సినిమా కెరీర్లో ఒక అడ్వైజర్లా చూసేవారు కృష్ణ. కృష్ణ పిల్లలకు తల్లి ఇందిరాదేవి అంటే ప్రత్యేకమైన ప్రేమ. అందుకే మంజుల తన ప్రొడక్షన్ హౌస్కు ఇందిరా ప్రొడక్షన్స్ అని పేరు పెట్టుకుంది. ఇక ప్రిన్స్ మహేష్ బాబుకు తల్లి మీద చెప్పలేనంత మమకారం. పెళ్లి కాకముందు ఎప్పుడూ తల్లిని అంటిపెట్టుకుని ఉండే మహేష్ ఇప్పటికీ ఏమాత్రం వీలు కుదిరినా తన పిల్లల్ని తీసుకువెళ్లి అమ్మను కలుస్తూ ఉంటాడు. నాని సినిమాలోని అమ్మ పాటలో చూపించింది కేవలం సినిమానే కాదు, ఆయన రియల్ లైఫ్. చిన్నప్పటి నుంచి మహేష్ను ఊటీ స్కూల్లో ఉంచి చదివించారు. అతన్ని ఓ సూపర్ స్టార్ కొడుకుగా కాకుండా ఓ సాధారణమైన వ్యక్తి కొడుకుగా చూసేవారు. ఆ సమయంలో ఎక్కువగా ఇందిరాదేవి మహేష్ను కనిపెట్టుకుని ఉండడంతో మహేష్కు ఆమె పట్ల వల్లమాలిన ప్రేమ. అయితే పిల్లల్లో ఒకరి పెళ్లి విషయంలో జరిగిన గొడవ వల్ల కృష్ణకు ఇందిరాదేవికి దూరం పెరిగిందంటారు. అయితే ఆ మధ్య తమ కుటుంబంలోని ఒకరి పెళ్లికి ఇందిరాదేవి వచ్చినప్పుడు మహేష్ గౌతమ్ ఆమెను రిసీవ్ చేసుకున్న తీరు, మహేష్ ఆమెకిచ్చిన ఇంపార్టెన్స్ చూస్తే ముచ్చటేసిందని అంటారు. నిజానికి కృష్ణ ఫ్యామిలీ మెంబర్లందరూ రెగ్యులర్గా కలుస్తూ ఉంటారు. అలాంటి సందర్భంలో ఇందిర కూడా తప్పనిసరిగా అక్కడ ఉంటారు. ఇక ఈ మధ్య జరిగిన ఇందిర పుట్టినరోజు వేడుకలకు కృష్ణ విజయ నిర్మలతో సహా రావడం, ఆమెకు స్వయంగా కేక్ తినిపించడం వంటివి చూస్తే కృష్ణ ఆమెకు అన్యాయం చేశాడన్న ఫీలింగ్ కూడా ఉండదు. ఇది ఏమైనా కృష్ణ ఇందిరాదేవిల బంధం మాత్రం ఒక సినిమా స్టోరీలా విచిత్రంగా ఉంటుంది. అంతేకాదు ఈ కథలో భర్త రెండో పెళ్లి చేసుకున్నా
ఆయనతో బంధాన్ని కొనసాగించిన ఓ మహా ఇల్లాలిగా ఇందిరాదేవి మహోన్నత వ్యక్తిత్వం సాక్షాత్కరిస్తుంది. ఈ స్టోరీ మీకు నచ్చితే లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.